శ్రీమాఘ పురాణము 12వ అధ్యాయము బోయమాని కథ. భారతదేశమందలి దక్షిణ భాగంలో గోదావరి నది ఉంది. దానికి ఉపనది శబరి నది. ఆ నదీ తీరంలో ఉన్న అరణ్యంలో కులకుడు అనే బోయవాడు ఉండేవాడు. వాడు నిత్యం అడవిలోని మృగాలను వేటాడి వాటిని అమ్మి తన భార్యాపుత్రుల్ని పోషించుకుంటూ ఉండేవాడు. వాడు వేటకు వస్తున్నాడంటే అడవిలోని మృగాలు కూడా అతన్ని చూసి భయపడి పారిపోయేవి. అందుచేత రాత్రింబవళ్ళు అరణ్యంలో ఏ ప్రాంతంలో అయినా నిర్భయంగా సంచరించేవాడు. వాడికి దేవుడని కాని భక్తి అని కాని దాన ధర్మాలు అని కాని ఏమీ లేవు. అసలు తెలియవు కూడా. కేవలం తమ పొట్టలు నింపుకోవడం మాత్రమే తెలుసు. అలా బతుకుతున్న ఆ కులకుడు ఒకరోజున వేటకని అడవికి బయలుదేరాడు. పగలంతా తిరిగినా ఒక్క జంతువు కూడా దొరకలేదు. తిండి తిప్పలు లేకుండా చీకటి పడ్డాక కూడా జంతువుల కోసం వెతుకుతూనే ఉన్నాడు. ఒక చెట్టెక్కి చూస్తే ఏమైనా జంతువులు కనబడతాయేమో అని దగ్గరలో ఉన్న ఒక పెద్ద చెట్టు మీదకి ఎక్కి కళ్ళు చికిలించుకుని చూస్తున్నాడు. రాత్రి గడిచిపోతుంది కాని జంతువులేవీ ఆ ప్రాంతాలకు రాలేదు. రాత్రి చలి ఎక్కువ కావడంతో చిన్న చిన్న కొమ్మలన్నిటినీ దగ్గరకు చేర్చి వాటి ఆకులతో శరీరాన్ని కప్పుకుని కూర్చున్నాడు. తిండి లేదు, నిద్రలేదు, తెల్లవారిపోయింది. జంతువులు దొరకలేదని తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ ఇంటిదారి పట్టాడు. కులకుడు వేటకు బయలుదేరిన రోజు మహాశివరాత్రి, అంటే మాఘకృష్ణ చతుర్దశి. ఆ రోజు జంతువుల వేటలో పడి అతడు పగలు తిండి తినలేదు, రాత్రి నిద్రపోలేదు. రాత్రి అతడు ఎక్కి కూర్చున్నది ఒక మారేడు చెట్టు. ఇతడు ఎక్కినప్పుడు చిరుకుమ్మల ఆకులు, కప్పుకున్నప్పుడు కొన్ని ఆకులు, అంటే మారేడు దళాలు రాలి ఆ చెట్టు కిందే ఎవరో ప్రతిష్ఠించిన శివలింగం మీద పడ్డాయి. మాఘమాసం శిశిర ఋతువు కనుక ఆకుల మీద మంచు బాగా కురిసింది. ఇతను కదిలినప్పుడల్లా ఆ ఆకుల మీద మంచు చుక్కలు రాలి శివలింగం మీద పడుతూ ఉండేవి. అంటే కులకుడు పగలల్లా తిండి దొరకక ఉపవాసం చేశాడు. రాత్రి జంతువుల కోసం చూస్తూ నిద్రపోకుండా జాగరణ చేశాడు. చెట్టు కొమ్మలు కదిపి మంచు చుక్కలతో శివలింగానికి అభిషేకం చేశాడు. కొమ్మల నుండి ఆకులు రాలి శివలింగం మీద పడ్డం చేత బిల్వదళాలతో శివునికి పత్రి పూజ చేశాడు. ఇవేవి అజ్ఞాని అయినా ఆ కులకునికి తెలియవు. తెల్లవారింది. వేటలో జంతువులు దొరకలేదనే బాధతో కాలిడ్చుకుంటూ ఇంటికి చేరాడు. చాలా కాలం గడిచింది. కులకుడు బాగా ముసలివాడైపోయాడు. ఉత్తరాయణంలో ఒక పుణ్యమైన పర్వదినం రోజు కులకుడు శరీరం చాలించాడు. అతన్ని తీసుకుపోవడానికి యమభటులు వచ్చి ఆ ప్రయత్నంలో ఉండగా కైలాసం నుంచి ప్రమద గణాలలోని శివ సేవకులు వచ్చి అడ్డుపడ్డారు. యమభటులు వారితో, శివభక్తులారా, ఈ కులకుడు మహాపాపాత్ముడు. ఎన్ని జంతువుల ప్రాణాలు తీశాడో లెక్కేలేదు. వీడు చేసిన పుణ్యకార్యాలు అంటూ ఒకటి కూడా లేవు. అలాంటప్పుడు మీరెందుకు ఇక్కడికి వచ్చారో, మమ్మల్ని ఎందుకు అడ్డగిస్తున్నారో తెలియడం లేదు, దయచేసి చెప్పండి అని అడిగారు. అప్పుడు శివభటులు యమభటులతో, భట్లారా, మీరిలా అడగడం సమంజసమే. ఈ కులకుడు బుద్ధిపూర్వకంగా ఏ పుణ్యకార్యాలు చేసినవాడు కాదు. ఇతడు నరకానికి పోవలసిన వాడే, కాని ఇతనికి తెలియకుండానే ఒక మహాపుణ్యకార్యం చేశాడు. ఒక మహాశివరాత్రి రోజు జంతువుల వేటలో పడి తిండి తినక ఉపవాసం చేశాడు. రాత్రి కూడా వేట కోసమని నిద్రపోకుండా జాగరణ చేశాడు. బిల్వవృక్షం కొమ్మలు కదిపి మంచునీళ్లతో చెట్టు కింద ఉన్న శివలింగానికి అభిషేకం చేశాడు. కొమ్మలు కదిపి ఆకులు రాల్చి పరమేశ్వరునికి అర్ధరాత్రి వేళ, అంటే లింగోద్భవ కాలమందు బిల్వార్చన చేశాడు. ఈ విధమైన అర్చనకు పరమశివుడు చాలా సంతోషించాడు. జ్ఞాని అయినా అజ్ఞాని అయినా ఇటువంటి పుణ్యకార్యాలు బుద్ధిపూర్వకంగా చేసినా తెలియక చేసినా వాటి ఫలితం వాటికి ఉండక మానదు. నిప్పు తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాలుస్తుంది. అలాగే పుణ్యకార్యాలు కూడా తెలిసి చేసినా తెలియక చేసినా ఫలితాన్ని ఇయ్యక మానవు. యమభటులారా, వీడు తెలియక చేసిన మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేసి శివలింగార్చన చేశాడు. కనుక ఇతన్ని తీసుకురమ్మని ఆ మహాదేవుడే మమ్మల్ని పంపించాడు. ఆ జగత్స్వామి ఆజ్ఞను కాదనడానికి మనం ఎంతవాళ్లం అంటూ ఉండగానే కులకడి కోసం దివ్య విమానం వచ్చింది. శివభటుల చేత సేవించబడుతూ ఆ దివ్య విమానమెక్కి కులకుడు కైలాసంలో శివ సాన్నిధ్యానికి చేరుకున్నాడు అని వశిష్ఠ మహర్షి దిలీపునికి మాఘమాసంలో కృష్ణ చతుర్దశి
అంటే మహాశివరాత్రి మహత్యాన్ని వివరించి చెప్పాడు. శ్రీ మాఘపురాణము 12వ అధ్యాయము సంపూర్ణం. ఓం నమ శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ.